వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న రాజ్ బ్లాగ్స్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు స్వప్న అండి మా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి ఒకవేళ మీరు కనుక చూడకపోతే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అయితే అలా నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీరు కనుక లాస్ట్ వీడియో చూసినట్లయితే నేను బెల్జియం ట్రిప్ వన్ పార్ట్ వన్ చేశానండి ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట ఈ ప్లేస్లో అయితే ఫోటో బ్రేక్ ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చారు అండ్ ఒకవేళ మీరు కనుక ఆ పార్ట్ వన్ వీడియో కనుక చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి అస్సలు మిస్ చేయొద్దు ఇక్కడ కనిపించేది వచ్చేసి ఫ్లో మార్ట్ అండి అలా యూరోపియన్ కంట్రీస్లో అన్నిట్లో అలా అయితే ఉంటుంది సో అక్కడ ఏంటంటే మీకు పాత వస్తువులు అవన్నీ కూడా మళ్ళీ అమ్ముతారు తక్కువ ప్రైజెస్కి అండ్ ఇక్కడ కనిపించేది సెంట్రల్ స్టేషన్ అండి ఇక్కడ ఎందుకు ఇంత జనాలు కనిపిస్తున్నారంటే మీరు లాస్ట్ వీడియో కనుక చూడకపోతే మేమైతే స్టూడి ఫార్టెన్ అనే ఒక ట్రావెల్ ఏజెన్సీతో వెళ్ళాము సో అందువల్ల వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ తీసుకెళ్ళి ఒక ప్లేస్ దగ్గర ఉంచేసి అది ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత అయితే మనల్ని వదిలేస్తారండి సో మనం మనకి ఇష్టం వచ్చినట్లు తిరగచ్చు అండ్ ఇక్కడ మనకి కనిపించేది వచ్చేసి ఒక ప్లేస్ అండ్ ఇక్కడ ఏంటంటే బ్రెజిల్స్లో సెంట్రల్ స్టేషన్ అంతకుముందు బాంబ్ బ్లాస్ట్ బాగా అనమాట సో అప్పుడు సెంట్రల్ స్టేషన్ అంతా కూలిపోయింది సో మళ్ళీ కొత్తగా కట్టారనమాట అండ్ ఇక్కడ ప్లేసెస్ ఇవన్నీ అయితే నేను అన్నీ అయితే వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే మాకు మధ్యలో ఫుల్ వర్షం పడింది అనమాట సో అందుకని చెప్పేసి నేను కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయలేదు ఇప్పుడు మీకు ఇంత పార్క్ లాగా గ్రీనరీ అదంతా కనిపిస్తుంది కదా అది వచ్చేసి మౌంట్ దేస్ హార్ట్స్ అనే ప్లేస్ అండి అండ్ మీకు కొంచెం దూరంగా కనిపించేది ప్యాలెస్ అనమాట సో జనాలు చూసారా ఫుల్గా ఉన్నారు ఆ రోజు అంటే మాతో పాటు వచ్చిన కాదు సో విన్నారు కదా ఇలాంటి మ్యూజిక్ షోస్ అయితే మీరు ఎక్కడ చూసినా సిటీ సెంటర్లో అలా ఉంటానే ఉంటాయి అన్నమాట సో ఆఫ్టర్ వాళ్ళు ప్లే చేసిన తర్వాత ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళంతా డొనేట్ చేస్తారు మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది అది ట్రామ్ అనమాట ట్రైన్ సో అంటే ఎవరైనా తెలియని వాళ్ళకి అని చెప్పి నేను చెప్తున్నాను అండ్ ఇక్కడ కనిపించే ప్లేస్ వచ్చేసి ప్యాలెస్ ఆఫ్ జస్టీస్ అండ్ ప్లేస్ పోల్ పోలే అండి అన్నీ కూడా చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ చాలా చాలా బాగున్నాయి అసలు మనం అలా సిటీలో తిరుగుతూ ఉంటే నార్మల్గా మేము ఏంటంటే సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట మాకు ఒక లిస్ట్ ఆఫ్ ప్లేసెస్ ఇచ్చారు సో అవన్నీ చూస్తూ ఉన్నాము అంటే ఎలా ఉందంటే ఒక బిల్డింగ్ ఇంకొక బిల్డింగ్ చూస్తుంటే ఇప్పుడు ఏదన్నా ఇంపార్టెంట్ ప్లేస్ మీరు ఇది చూడాలి అంటారు కదా సో దానికి నార్మల్గా ఉన్న బిల్డింగ్స్కి అస్సలు డిఫరెన్స్ లేదండి అన్నీ ఒకేలా ఉన్నాయి సో ఏది చూసినా కానీ అంటే ఇంట్రెస్టింగ్ అరే ఇది భలే ఉంది ఇది భలే ఉంది అన్నట్టు ఉందన్నమాట సో ఇప్పుడు మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఆర్ట్స్ మ్యూజియం అండి లోపల ఆర్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి బట్ నాకు వీడియో తీయడానికైతే ఎలా లేదు సో దానివల్ల నేనైతే వీడియో తీయలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది సిటీ అవ్వడం వల్ల ఫుల్ క్లమ్జీ క్లమ్జీగా ఉందంట రోడ్స్ అన్నీ అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉండింది అండ్ అలా వెళ్తూ ఉంటే మాకు ఇది కనిపించింది జైంట్ ట్వెల్ సో నేను అది క్యాప్చర్ చేశాను అండ్ ఒకటేదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ ఇప్పుడైతే అది కన్స్ట్రక్ట్ అవుతుంది కానీ కొన్ని కొన్ని అయితే అసలు ఎప్పుడెప్పుడో అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో అలా కన్స్ట్రక్ట్ చేశారండి అండ్ దీని తర్వాత అయితే నేను షాపింగ్ చూపిస్తాను అది నా ఫేవరెట్ అనుకోండి అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ మేము చూసి ఇవన్నీ డ్రింక్స్ ఏమో అనుకున్నాము ఓకే డ్రింక్స్ అమ్ముతున్నారేమో అని కానీ దగ్గరికి వెళ్ళి క్లోజ్గా చూస్తే అవి ఏంటి క్యాండిల్స్ అండి అసలు ఎవరైనా అమ్ముతారు అవి క్యాండిల్స్ అంటే అలా డిఫరెంట్ కలర్స్లో డ్రింక్స్ లాగా అయితే చేశారన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉంది డెఫినెట్లీ మనకి ఇండియాలో అయితే ఇలాంటి జ్యువెలరీ దొరకదు అండ్ దొరికినా చాలా రేర్గా దొరుకుతుంది అండ్ ఇవన్నీ కూడా మేడప్ ఆఫ్ స్టోన్స్ అండి వాళ్ళు స్టోన్స్ని తీసుకొని ఇలా షేప్లో చేసి అయితే జ్యువెలరీగా చేశారు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ అలాగే నాకు కొంచెం ప్రైజీగా కూడా అనిపించాయి అండ్ అందరికీ ఉంటుంది కదా అంటే అసలు ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఎలాంటి జ్యువెలరీ వేసుకుంటారు అని మనకి ఏంటంటే మోస్ట్లీ ఇండియాలో గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదండి అంటే ఆర్టిఫిషియల్ కూడా వేసుకుంటారు వేసుకోరని నేను అన్ను బట్ ఇంకా గోల్డ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా ఎవరన్నా అంటే కొంతమంది మనీ సేవింగ్ కూడా తీసుకుంటారు బట్ వీళ్ళకైతే అలా ఏముండదండి అండ్ ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయి అంటే అవి ఫస్ట్ చూడగానే వేరేలా అన్నమాట బట్ అవి మాత్రం అన్ని స్టోన్స్ అండి చాలా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి అండ్ ఆ చైన్స్ వచ్చేసి ట్వంటీ యూరోస్ అలా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని వుడ్తో తయారు చేసినవి భలే ఉన్నాయి కదా అన్నీ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ అనమాట ఇప్పుడు ఇది చూడండి సంథింగ్ కైండ్ ఆఫ్ గిటార్ అలా వచ్చింది అనమాట చైన్స్ నాకు అనిపించింది అవన్నీ చూసినప్పుడు అసలు ఇవి ఎవరైనా పెట్టుకుంటారా అని మేబీ పెట్టుకుంటారేమో అంటే చాలా డిఫరెంట్గా యునిక్గా ఉన్నాయి ఒక్క షాప్కి ఇంకొక షాప్కి అస్సలు పోలిక లేదండి అంటే మనకి ఎలా అంటే ఓకే ఈ షాప్ కాకపోతే ఇంకొక షాప్లో చూసి తీసుకుందాము అన్నట్టు లేదు ఎందుకంటే ఒక షాప్కి ఇంకొక షాప్కి చాలా డిఫరెన్స్ ఉంది వేరే వేరే స్టైల్స్ ఉన్నాయి అండ్ ఇవి చూస్తే అసలు బీట్స్ అనుకుంటాము అసలు ఇవి బీట్స్ కాదండి స్టోన్స్ అండ్ వెయిట్ కూడా ఉన్నాయి చాలా షైనీగా ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయి నాకైతే అసలు జ్యువెలరీ ఇవన్నీ బాగా నచ్చాయి అండ్ ఇవి చూస్తే ఆ ప్లేసెస్ యొక్క అంటే మ్యాగ్నెట్స్ అండ్ అలాగే ఫొటోస్ అవన్నీ అయితే అమ్ముతున్నారు అండ్ ఇది ఇంకొక యూనిక్ తెలుసా అండి ఈ స్టోన్స్ ఇవన్నీ అంటే నేను ఇప్పటివరకు చూపించిన జ్యువెలరీ అండ్ ఇంత తర్వాత చూపించే జ్యువెలరీ కూడా అంతా మేడ్ అండి మేము బ్రిజిల్స్లో చూసింది మొత్తం కూడా హ్యాండ్మేడ్ చూసారా ఎంత యూనిక్గా ఉన్నాయో అసలు స్టైల్స్ అయితే ఆమెడ అక్కడ షాప్ ఓనర్ ఉంది కదా తనైతే మాకు మానిటర్లో కూడా చూపిస్తూ ఉండింది ఎలా చేస్తారు ఏంటి అవన్నీ అని చెప్పేసి నాకైతే చాలా యూనిక్ అనిపించాయండి బాగున్నాయి అంటే మనకి ఈ కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఇంకా వేరే అక్కడ దొరకదేమో అనిపించింది నాకైతే అండ్ ఇంకా ఇలా స్ట్రీట్ స్టైల్లో షాపింగ్ ఇదైతే జర్మనీలో ఎక్కువగా కనిపించదండి మోస్ట్లీ అన్ని మాల్స్ లేకపోతే పెద్ద పెద్ద షాప్స్ అలాగే ఉంటాయి బట్ ఇలా బయట పెట్టేసి ఇలా అయితే ఉండదు కొంచెం ఇండియన్ స్టైల్లో అనిపించింది ఇక్కడ అంతా కూడా అండ్ ఇక్కడ వస్తే ఇది ఇంకొక స్టైల్ అనమాట ఇక్కడ పెద్ద పెద్దవి మేబీ ఇందులో సమ్ బీడ్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి బట్ ఇప్పుడు చూపించేవి మాత్రం అవి స్టోన్స్ అండి అండ్ మీకు మేబీ చూస్తుంటే కూడా అర్థమయ్యి ఉండి ఉండొచ్చు చూసారా అసలు ఎంత షైనీగా ఉన్నాయో అండ్ ఈ చవళ కూడా చాలా యూనిక్గా ఉన్నాయండి అంటే ఒక షాప్కి ఇంకొక షాప్కి పోలిక లేదనమాట అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సింపుల్గా ఉన్నవి అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంది బట్ ఇంకా మనం చేయలేము అంటే యూనిక్ జ్యువెలరీ కావాలి అనుకుంటే ఓకే వాళ్ళు చెప్తా ఉన్నారనమాట ఇవి బీట్స్ కాదు ఇవి స్టోన్స్ మీకు ఎన్ని ఇయర్స్ అయినా ఇవి ఇలాగే ఉంటాయి అని చెప్పేసి ఇవి చూసారా ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా ఉన్నాయి డ్రెస్సెస్ మీదకి వాటికి చాలా బాగుంటుంది అనిపించింది అక్కడ అంటే అక్కడ మా ఆఫర్ అక్కడ పరిచయం అయ్యారు కొంతమంది సో వాళ్ళతో కలిసి మేమంతా తిరుగుతూ ఉన్నాం అన్నమాట అందుకని వాళ్ళతో మాట్లాడుతూ అదే చూపిస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ ఈ జ్యువెలరీ చూడండి ఇవి కూడా చాలా యూనిక్గా ఉన్నాయి మేబీ మీరు ఎప్పుడైనా చూసారా ఏమో ఒకవేళ ఇలాంటి జ్యువెలరీ కనుక మీరు అంతకు ముందే చూసి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బట్ నేనైతే అలాంటి జ్యువెలరీ ఎప్పుడూ చూడలేదు అండ్ అగైన్ హియర్ కమ్స్ మ్యాగ్నెట్స్ అవి అయితే కామన్ అండ్ ఇది చూసారా ఇవన్నీ కూడా స్వరోస్కి స్టోన్స్ అంటండి అసలు అక్కడైతే లైట్ అయితే క్యాప్చర్ చేయలేదు కానీ కెమెరాలో బట్ అక్కడైతే బాగా షైన్ అవుతూ ఉన్నాయి అండ్ ఇవి హ్యాండ్ బ్యాండ్స్ సో సిక్స్ యూరోస్ అలా ఉన్నాయి చాలా సింపుల్గా ప్రెట్టిగా ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి బొమ్మల షాప్ అది ఎందుకు చూపిస్తున్నానంటే అది ఒక ప్లేస్ అనమాట మన్నే కెన్ పిస్ అనేది సో అవి ప్రతి ప్లేస్కి సంబంధించి అలాగ బొమ్మలు చేశారనమాట అండ్ ఈ బ్యాగ్స్ బ్యాగ్స్ మీద కూడా సిటీ నేమ్ ఉంది బ్రిజిల్స్ అని చెప్పేసి అండ్ ఇవన్నీ మ్యాగ్నెట్స్ ఇంకా మళ్ళీ షాప్లో కూడా నేను ఇందాక చెప్పాను కదా మేము అటోమియం అని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్ళాము అక్కడ ఫోటో బ్రేక్ ఇచ్చారు ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పేసి అవన్నీ అండి కనిపించేవి అండ్ సైజెస్ కూడా ఉన్నాయి ఒకవేళ మీరు కనుక అంటే ఆ ప్లేస్కి వెళ్ళాము నాకు గుర్తుండాలి అనుకుంటే అలాంటివి పర్చేస్ చేసుకోవచ్చు ఎప్పటికైనా అది ఒక మెమరీలా ఉండిపోద్ది ఇవన్నీ కూడా మ్యాగ్నెట్స్ అండ్ టెన్ యూరోస్కి త్రీ అలా ఉన్నాయి అండ్ ప్లేసెస్ ఎలా ఉంది అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి బెల్జియంలో చాక్లెట్ చాలా ఫేమస్ అండ్ అలాగే వ్యాఫిల్స్ కూడా ఈ వ్యాఫిల్స్ ప్లెయిన్ వ్యాఫిల్ అయితేనే టూ యూరోస్ అండి మిగిలినవి ఏవైనా సెవెన్ యూరోస్ అలా ఉన్నాయి ఇది అవన్నీ కూడా మార్బుల్స్ అదే నేను చెప్పాను కదా చైన్స్ అలా ఉన్నాయి కదా ఇవి కావాలంటే మీరే చేసుకోవచ్చు స్టోన్స్ అన్నీ అలా పెట్టి ఇచ్చారనమాట మనం కాయిన్ వేసి అవి కొనుక్కోవచ్చు ఒక్కొక్కటి త్రీ యూరోస్ అలా ఉంది అదే మీరు విడిగా చైన్ కొనుక్కోవాలంటే ట్వంటీ యూరోస్ అలా ఉంది ఇవన్నీ చూసారా ఈ షాప్స్ మేము ఎప్పుడైతే ఇదేంటంటే ఇదంతా ఒక సెంటర్లకు ఒక మాల్లా ఉండింది ఇందులోకి వచ్చిన తర్వాత చూస్తే నాకు ఇండియానే గుర్తొచ్చిందండి కోటి ఉంటుంది కదా హైదరాబాద్లో మీకు ఎవరైనా మీరు వెళ్ళి ఉంటే కనుక తెలిసిన వాళ్ళు సేమ్ ఇంక అలాగే అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ షూస్ చూసారా చూడడానికి అన్ని నార్మల్వి వాటిలాగే ఉన్నాయి బట్ కాస్ట్ అయితే త్రీ హండ్రెడ్ యూరోస్ త్రీ ఫిఫ్టీ యూరోస్ అలా ఉన్నాయన్నమాట చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది మేబీ ఏమన్నా టూరిస్ట్ ప్లేస్ అనే అంత ఎక్కువ కాస్ట్ ఉందో లేదంటే ఎప్పుడు ఇక్కడ అలాగే ఉంటాయో నాకైతే తెలియదు అండ్ ఇక్కడ షాప్స్లో ఉన్నవాళ్ళు ఓనర్స్ కూడా ఇండియన్స్ లాగే ఉన్నారండి ఇండియన్స్ లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు అంటే ఆ కలర్ వాళ్ళ మనుషులను చూస్తుంటే అర్థమవుతుంది కదా సో ఇంకా మొత్తం ఇంక ఇదంతా చూస్తుంటే అయితే ఇంక ఇండియానే గుర్తొచ్చింది చెప్పాలంటే ఇలా ఫుల్గా అన్నీ షర్ట్స్ స్వెటర్స్ అవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ లైట్స్ పర్సెస్ అవి ఉన్నాయి చాలా అంటే ఈ బ్యాగ్స్ ఇవి ఏవైనా కానీ ఇక్కడైతే ఏమీ మ్యానుఫ్యాక్చర్ అవ్వవండి అన్నీ కూడా ఇండియా నుంచి లేకపోతే బంగ్లాదేశ్ నుంచి చైనా నుంచి వచ్చినవి సో అందువల్ల ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి బట్ మనం అక్కడ కొనుక్కోవడమే బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇవి అయితే చాక్లెట్సే మనం కాయిన్ పెట్టి తీసుకోవచ్చు అండ్ ఇవి చూస్తే నాకు ఎందుకో గోల్డ్ ఇవి లాగా అనిపించింది బట్ తెలీదు కన్ఫామ్గా అది గోల్డా లేకపోతే సిల్వర్ ఉండేసి పైన గోల్డ్ కోటెడా అని చెప్పేసి అసలు అక్కడ చవలే చూసారా ఎంత బాగున్నాయో లవ్ షేప్వి నాకైతే బాగా నచ్చేయి హార్ట్ షేప్ ఉన్నవి అండ్ బ్రేస్లెట్స్ ఇవన్నీ కూడా అసలు ఇక జిల్ జిల్జిగా అనుకోండి ఈవెలాయి అంటే అన్ని ట్రెండింగ్లో ఉన్నవన్నీ ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఏమేమి ఉన్నాయో అలాంటి స్టైల్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఈ షాప్ కనుక చూస్తే నాకు కొంచెం టర్కీ లాగా అనిపించింది అండ్ వాళ్ళే ఎక్కువ అలా సింపుల్గా అలా పెట్టుకుంటూ ఉంటారు బట్ మోడల్స్ అయితే చాలా చాలా ఉన్నాయి అండ్ చాలా యూనిక్గా కూడా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ప్యాలెస్ అండి అండ్ ఈ ప్యాలెస్లో రాజులు అయితే లేరు బట్ అంతకుముందు కూడా వాళ్ళకి సంథింగ్ గెస్ట్ హౌస్ లాగా ఉండేదంట రాజులకి అండ్ ఇక్కడ నేను బ్యాగ్ ముందుకేసుకున్నాను కదా ఈ సిటీకి వచ్చిన తర్వాత అయితే అంతా ముందుకు వేసుకునే ఉన్నానండి ఎందుకంటే చాలా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఫుల్ పిక్ పాకెటర్స్ ఉంటారండి మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒకవేళ మీరు ఎవరైనా ట్రిప్కి బ్రిజల్స్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు యూజ్ అవుతుందని చెప్తున్నాను అంటే చాలా ట్రై చేస్తూ ఉంటారు బట్ లక్కీలీ మా దాంట్లో ఓన్లీ ఫుడ్ మాత్రమే ఉండిందనమాట అండ్ హియర్ కమ్స్ వ్యాఫిల్స్ అండి అసలు సూపర్ టేస్టీగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి బట్ ఎక్కువ అయితే తినలేమండి అసలు హాఫ్ తినేసరికి మనకి అయిపోతుంది అది విత్ క్రీమ్ తీసుకున్నారంటే ఎందుకంటే బాగా స్వీట్గా అనిపించాయి నాకైతే బట్ టేస్ట్ మాత్రం బాగుంది మస్ట్ ట్రై అని చెప్తానండి అది ఇది మాత్రం ఇక్కడ స్పెషల్స్ అండ్ ఇక్కడ చూపించేవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అండి ఈ బ్యాగ్స్ కానీ బొమ్మలు కానీ అన్నీ కూడా సో దానివల్ల ఏంటంటే చాలా చాలా ప్రైజ్గా ఉన్నాయి మీరు చూసారా ఒక పిల్లో సెవెంటీ ఫైవ్ యూరోస్ ఉందండి సో అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు అది ఎంత అని అండ్ ఇక్కడ కనుక చూస్తే సంథింగ్ వాళ్ళ ఏదో ట్రెడిషనల్ ఫెస్ట్ ఏదో అయి ఉంటుంది వాళ్ళు అలా ఊరేగింపుగా వెళ్తున్నారు సో ఒక చిన్న వీడియో అయితే తీసాను చూసారా అందరూ ఎలా రెడీ అయ్యారో చాలా వెరైటీగా అలాగా అండ్ పాటలు పాడుకుంటూ అది అండ్ ఆ సాంగ్సే కాకుండా వేరే అంతా కూడా ఉంది అండ్ మేము కూడా మాట్లాడుతూ ఉన్నాము సో మీకు సరిగా ఉండదని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అండ్ ఇక్కడ చూసారా ఆవిడ వాళ్ళగా వాళ్ళు ఇంకా అంత అండ్ ఎంత ఎంజాయ్ చేస్తారో తెలుసా ఆ మూమెంట్స్ని మనం అంత ఎంజాయ్ చేయలేమో అనిపిస్తూ ఉంటుంది ఇదేమీ ఇంపార్టెంట్ ప్లేస్ అయితే కాదు బట్ చూడండి ఎంత బాగుందో బిల్డింగ్స్ అవన్నీ అండ్ ఇక్కడ బెల్జియంలో కూడా పార్క్స్లో ఇలా ఫ్రీజిమ్స్ ఉన్నాయండి సో ఒకసారి చూపిద్దామని అయితే చిన్న క్లిప్ తీశాను ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఏదైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ చూడాలి అనుకుంటే షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాము బాయ్ బాయ్ you